ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, విప్లవమైన పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నారా? చేతకాని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నారా? ఎంతగానో ప్రయాసపడుతూ వర్ధిల్లని పరిస్థితులు ఇక్కడ ఉన్నారా? ఆశీర్వాదం లేని పరిస్థితులు ఇక్కడ ఉన్నారా? ఎంత పోరాడినా జయం లేని వారుగా ఇక్కడ ఉన్నారా? ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం అవ్వకనా ఇక జీవితంలో నాకు కుదరదన్న వారు ఇక్కడ ఉన్నారా? లేకపోతే మనుషులు కృంగదీసేవారు ఇక్కడ, కృంగదీయబడేవారు ఇక్కడ ఉన్నారా? మనుషుల చోట నిందించబడేవారు ఇక్కడ ఉన్నారా? అయితే దేవుడు ఈరోజు స్పష్టంగా మీతోనే మాట్లాడుతున్నాడండి. దేవుడు మానవుడు పరిపూర్ణుడిగా ఉండాలని ఆశపడుతున్నాడు, కానీ ఏ మానవుడు పరిపూర్ణుడు కాదు. అవునా? మనమందరము పాపం చేసాం, దేవుని వాక్యం సెలవిస్తుంది. అందరు పాపం చేశారు, ఏ ఒక్కడు మంచోళ్ళు లేడు. మనందరూ తప్పులు చేస్తాం, మనందరూ పడతాం, పొరపాట్లు జరుగుతాయి. ఇక్కడ చాలామంది దేవుని ఆత్మ మళ్ళా బయలుపరుస్తున్నాడు. మీరు గతంలో జరిగిన కార్యాలను బట్టి మీ జీవితం ఇంతే అని నిర్ణయించుకున్నారంట. దేవుడు అంటున్నాడు, కాదు కాదు కాదు, మీ గతాన్ని మార్చగలిగిన దేవుడు మన మధ్య ఉన్నాడండి. మీరు నమ్మాలి, సమస్తం నూతన పరుస్తానంటే సమస్తం నూతనం అవుతాయి. గతంలో జరిగిన పొరపాటులు, గతంలో చేసిన కార్యములు, గతంలో పడ్డ రీతి కొరకు నేను ఇక్కడే ఉంటాను, ఇంతే జీవితం అంటే కాదు. ఒక పరుగు పరిందంలో పరిగెత్తేటప్పుడు మనుషులు పడతారు, పడినా కూడా వెంటనే లేచి పరిగెడతనే జయము, కానీ పడ్డానరాని కూర్చుని పొట్టే జయం ఎప్పటికే కలగదు. జయం ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడంటే పరిగెత్తాల్సిందే మనం అండి. ఈరోజు మానవుడు నేను పరిగెత్తను, దేవుడు నాకు జయాన్ని ఇవ్వమని చెప్తాం. ఇవ్వడు దేవుడు, ఇవ్వడు. నీవు పరిగెడతనే, నీవు తెగిస్తేనే, నువ్వు కాలు ముందుకేసి నువ్వు తెగించి ముందుకు నడుస్తేనే దేవుడు అంటాడు, నా కృప నీకు ఇస్తా, నీ బలహీన పరిస్థితులను నేను బలపరుస్తా. కానీ నీకు పరుగు లేకపోతే నేనేం చేయాలి? నా కృప ఎందుకు వ్యర్థంగా నీకు ఇవ్వాలి అంటే నా కృపను నీచపడతామని ఆశ. ఇక్కడున్న ప్రతి ఒక్కరు చెప్తున్నానండి, మీ జీవితంలో ఇప్పటికే యూ హ్యావ్ గివెన్ అప్, మీరు వదిలేసుకున్నారేమో, ఇంకా నాకు ఇది చేత కాదులే, వయసు అయిపోయిందిలే, సమయం అయిపోయిందిలే, అవకాశాలు అయిపోయిందిలే, మనుషుల సహాయం పోయిందిలే, ఇంక ఇంతే నా జీవితం అనుకుంటే దేవుడు అంటున్నాడు, నేనున్నాను నేనున్నాను. ఎంతమంది నిజంగా నమ్ముతాం ఆయన ఉంటే చాలు అంటామో, చేతులు హల్లెలూయా చెప్తామా? నిజంగా ఆయన కృప చాలండి, ఆయన సహాయం చాలండి, ఆయన తోడు చాలండి. ఎటువంటి కష్ట పరిస్థితి నడిపిస్తాడండి. దేవుని వాక్యంలో చూస్తాం, ప్రతి ఒక్కరు దేవుడు ఇది ఒక ప్రవచనంగా తీసుకోండి మీ జీవితంలో. ఈ మాట మీరు విశ్వాసంతో పలకాలి. నా శత్రువా, నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు, నా మీద అతిశయింపవద్దు, అతిశయింపవద్దు. నేను క్రింద పడినను, నేను క్రింద పడినను, తిరిగి లేతును, తిరిగి లేస్తాను. నేను నేను అంధకారమందు కూర్చున్నను, అంధకారమందు కూర్చుండినాను, యెహోవా నాకు వెలుగుగా నుండును, యెహోవా నాకు వెలుగుగా నుండును, నుండును. నమ్మండి, నమ్మండి. దేవుని వాక్యం మనం చూస్తాం, విఫలమైపోయిన వారిని బలపరిచి జయాన్ని అనుగ్రహించే దేవుడు. అంటే ఫెయిల్యూర్లో ఉన్న వారికి సక్సెస్ ఇచ్చే సక్సెసర్ దేవుడే. పడతాం తప్పకుండా, ప్రతి ఒక్కరు పడతాం. దేవుని వాక్యం రాయబడింది, పడతావు 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 వల్ల తప్పు కాదు. మనిషిడు ఈరోజు నేను పడ్డాను కాబట్టి ఇంకా నాకు అంతే జీవితం అంటున్నాడు. దేవుడు అంటాడు, కాదు కాదు కాదు, నీకు ఉండాల్సిన విశ్వాసం ఏంటి తెలుసా? నేను పడినను లెగుస్తా. ఎంతమంది నిజంగా నమ్ముతున్నారండి? అపవాది దగ్గర ఎట్లాంటి మాటలు చెప్పగలుగుతున్నారండి? ఈరోజు నా పరిస్థితి బాగాలేదేమో, ఈరోజు నా జీవితం బాగాలేదేమో, ఈరోజు నా ఉద్యోగం బాగాలేదేమో, ఈరోజు నా చదువులు బాగాలేదేమో, ఈరోజు నేను అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నానేమో, ఈరోజు నష్టమైన పరిస్థితుల్లో ఉన్నానేమో, కానీ నేను లెగుస్తా, జయశీలునిగా లెగుస్తా, బలవంతుడిగా లెగుస్తా, అభిషక్తుడిగా లెగుస్తా, ఆశ్రయించబడే వ్యక్తిగా లెగుస్తాను. ఎంతమందికి ఆ విశ్వాసం ఉంటుందండి? ఆ విశ్వాసం కలగాలని దేవుడు ఇక్కడ కూర్చోబెడుతున్నాడు మిమ్మల్ని. ఈరోజు దేవుడు తీసుకు మీతో మాట్లాడుతానంటే వినుట వలన విశ్వాసం కలుగుతానంటే, నేను చేస్తాను నన్ను బలపరిచే దేవుని బట్టి. ఎవరిని బట్టి అంటే, నేను అంధకారంలో కూర్చుని ఉన్నా కూడా డిస్ట్రెస్, డిస్ట్రెస్ అన్న మాట ఏంటంటే దుఃఖంలో వేదనతో కృంగిదలతో కూర్చుని ఉన్నా కూడా యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, నా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. మన ప్రార్థనలు అడగాలి. దేవుడిని సెలవిస్తున్నాడంటే ఐఆమ్ లైట్, నేను వెలుగై ఉన్నాను. మళ్ళీ అదే దేవుడు అంటాడు ఏంటంటే, మీరు వెలుగై ఉన్నారు,
అంటే దేవుడు అంటాడు, నా వెలుగు మీ మీద పడినప్పుడు, నేను మీలోకి వచ్చినప్పుడు, అంటే నా ఆత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వెలుగే ఉన్న దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనం మొత్తానికి వెలిగించబడతామంట. మన పరిస్థితుల్లో విశ్వాసం కావాలండి, మనం ఉన్న జీవిత విధానంలో విశ్వాసం కావాలండి. ఇక్కడ మనం జీవితం ఎలాగున్నా సరే దేవుడు మారుస్తాడు అనే సత్యాన్ని చూస్తానికి ముందు మనం నమ్మాలి ఏంటంటే, నేను అనేక తప్పులు చేశాను, అనేక పొరపాట్లు జరిగాయి, అనేక ఇవి జరిగాయి, అనేక కార్యాలు జరిగాయి, కానీ సత్యవంతుడైన దేవుడు సత్యంతో నన్ను ఒప్పింపజేసి నా జీవితాన్ని మారుస్తాడు. సత్యమైన దేవుడు, నేనే మార్గము జీవము సత్యమనే ఉన్నాను యేసుప్రభు అన్నాడు. సత్యమైన యేసు, సత్యమైన దేవుడు మన మధ్య ఉన్నాడండి. ఆయన మనల్ని ఒప్పింపజేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, మనల్ని కడుతున్నాడు, మనల్ని బాగు చేస్తున్నాడు. ఏ ఒక్కరు నశించడానికి ఇష్టం లేదంటున్నాడు, కాబట్టి ఆయన అంటాడు, నేను నా కృప నుంచి నీకు అవకాశాలు ఇస్తున్నాను. కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగం నుంచి పరచుకోవాల్సింది నీ బాధ్యత, సద్వినియోగం చేసుకోవాల్సింది నీ బాధ్యత. నేను అవకాశం ఇవ్వగలనేమో కానీ నీ జీవితాన్ని నా అంతటి నేనే అన్ని మార్చలేను, ఎందుకంటే నువ్వు నా చేతులు పెట్టి నా చిత్తంలో నడుస్తనే కానీ నేనేమి చేయలేను. వాక్యం క్లియర్గా మీరు అర్థం చేసుకుంటే, దేవుడు వెలుగు ఉన్నాడు, మనం వెలుగులో నడవాలంటున్నాడు. దేవుడు వెలుగే ఉన్నాడని మన అంధకారంలో నడుస్తూ ఉంటే మనం ఆయన సొత్తు కాదు, మనం ఆయన్ని హేళన చేస్తాం, అవమానపరుస్తాం. అదే సమయంలో పాపాలు ఒప్పుకుంటే నీతిమంతుడైన దేవుడు ప్రతి అవినీతి కార్యాన్ని మనలోంచి తుడిచి వేసి, కడిగి వేసి, మనల్ని నూతనపరిచి మనల్ని నీతిమంతులుగా మారుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఎంతమంది నీతిమంతులుగా జీవించాలని ఆశపడుతున్నామండి. నీతిమంతుడు అంటే అర్థం ఏంటో చాలామందికి అర్థం కావట్లేదు. నీతిమంతుడు అంటే ఎవరు? అన్నీ కరెక్ట్గా ద పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ మ్యాన్ నీతిమంతుడా? నీతితో జీవించు అంటే అర్థం ఏంటి? అంటే నువ్వు పడనే పడవని అర్థమా? అర్థం చేసుకుంటున్నా మనుషులు. నీతిమంతుడు అంటే పడతాడేమో కానీ అంతటితో ఆగడు, లెగుస్తాడు. లేచేవాడు నీతిమంతుడు. కానీ ఈరోజు కావాలని మనుషులు కావాలని పడి దాంట్లోనే సుఖించి ఆనందిస్తున్నారు. ఈరోజు చాలామంది అండి కావాలని తప్పులు చేసి తప్పు అయిపోయింది, జీవితం పాడైపోయింది అంటారు. ఈరోజు చాలామంది అయ్యో 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 అంటారు. ఎందుకురా అయ్యో అంటే, తెలివిగా చేసావా? తెలివిగా స్త్రీ వెనకాల వెళ్ళావా? తెలివిగా పని చేసావా? తెలివిగా దొంగతనం చేసావా? తెలివిగా దృశ్యాన్ని చూసావా? ప్రకటన గ్రంథంలో ఉంటుందంట, అంచెదనంలో పాపం ఎక్కడ ఉంటుందంట? చేతుల్లో ఉంటుందంట. ఈరోజు పాపం అంటే అంతనకు ఉండదు. మనుషుడు ఇంపాసిబుల్ పాపం చేయకుండా ఉండడానికి అంటున్నాడు. ఎందుకంటే కారణం, పాపం వాడి చుట్టూ ఉంది. చాలామంది కావాలని చేసిన తప్పుల్లో జీవితాన్ని నాశనపరుచుకున్నారు అన్నారండి. చాలామంది అంటారు, ఏదో ఒక్కసారి తాగి చూద్దాంలే, ఓ ఇది సిగరెట్ అని నాకు తెలియదు అని తాగినోడు ఎవరన్నా ఉన్నాడా? తెలిసే లేకపోతే ఈ మందు ఇది తాగితే జీవితం పాడవుతుంది, కుటుంబం పాడవుతుంది, మనిషి మనిషిగా ఉండడం తెలీదా? తెలుసు, తెలిసే తాగుతాడు. అంటే తన ఆదరణ కొరకు, తన స్వార్థం కొరకు, తన జీవితం కొరకు ఎవరు ఏమైనా పర్వాలేదు, ఏది ఏమైనా చేసుకుని వెళ్ళిపోతారు. కావాలని తెలిసి పాపం చేస్తే ఏం జరుగుతుందండి? మనుషుడికి ఏంటంటే గిల్ట్, తెలియని ఒక మనసు, అయ్యో నేను నా ఇంక పనికిరాను, నేను తెలిసి చేశాను, నా చేత కాదు, నేను ఓడిపోయిన వ్యక్తిని, ఓటమే నాలో ఉంది, నాకు కుదరదు, నాకు చేత కాదు, ఐ కెనాట్ డూ, ఐ గివ్ అప్ అనేవారు ఉంటే దేవుడు అంటున్నాడు, ఎటువంటి పరిస్థితులు ఉన్నా మీరు విరిగి ఉన్న పాత్రనైనా నా చేతుల్లో పెట్టు, నా చేతుల్లోకి రా, నా దగ్గరికి రా, నా కృప ఉంది నీకు. నువ్వు ఎన్నిసార్లు పడ్డా, నువ్వు లెగుస్తా ముఖ్యం, పడతా ముఖ్యం కాదు, నువ్వు లెగుస్తా ముఖ్యం. అందుకని కావాలని పాపం చేయొచ్చా? నో. కృప ఉందని పాపం విస్తరిస్తుందని, కృప విస్తరిస్తుందని పాపంలో ఉండొచ్చా? కాదు. ఇట్ ఇస్ జస్ట్ ఎ గ్రేస్ పాయింట్, గ్రేస్ పాయింట్. మన శక్తి ద్వారా కుదరదు, కానీ ఆయన అంటున్నాడు, నా కృప, నా కృప, నా కృప నిన్ను లాగుతుంది, నా కృప నిన్ను ఓకే ఓకే ఓకే, నువ్వు ఎంతగా అన్న బాధ పెట్టి గాయాలు రేపి మరలా మరలా అవడం అవమానపరిచాను అంటే పర్వాలేదు, పర్వాలేదు, రా రా రా. ఎంతమంది అండి నిజంగా నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డామని నమ్ముతున్నాం, నీతిలో నీతి మార్గంలో నడుస్తున్నాం,
ఈరోజు ఓటం మీకు ఉందని మీ జీవితం ఓటం కాదండి. మీరు ఓడిపోయారు కాబట్టి మీ జీవితం ఓటము కాదు. అపవాది మీకు అబద్ధం చెప్పడం వద్దు, మోసపరచడం వద్దు. జస్ట్ బికాజ్ యు హావ్ ఫెయిల్డ్ యువర్ లైఫ్ ఇస్ నాట్ ఎ ఫెయిల్యూర్. నమ్ముతారా? ఈ రోజన నమ్మండి. మీరు ఎప్పుడో ఎక్కడో ఏదో సాధ్యపడదామని చేసి చేయలేని పరిస్థితులు ఉన్నవారు ఇంకా నాకు కుదరదు అనకండి. దేవుని శక్తి చాలు మిమ్మల్ని మారుస్తుంది. ఆయన వాక్కు సెలవిస్తే చాలు మీలో నూతన కార్యం జరుగుతుంది. యూ కెన్ డూ న్యూ బిగినింగ్, నూతన ప్రారంభం, నూతన ప్రారంభం. బైబిల్లో ఎవరు అది ఎక్కువగా తప్పులు చేసి మరలా గనుడుగా అయిందంటే సైమన్ పీటర్, పేతురు. పేతురు ఎప్పుడు నేను చేయను, నువ్వు అబద్ధం ఆడుతావు, నన్ను బొంకుతావయ్యా, నేను ఎరుగనని చెప్తావయ్యా, నేను బొంకనే బొంగను. యేసుప్రభు తెలీదా బొంకుతాడని? యేసుప్రభు తెలీదా? దేవుని తెలీదా మనుషుడు ఏం చేస్తాడని? అరే నువ్వు చేస్తావయ్యా అంటే చేయకుండా ఉండడానికి సహాయం చేయ్యా అని అడగాలి. కానీ నా తెలుసులో నేను చేయనులే. అలాంటి వారికి మటుకు దేవుడు భలే పాఠం చెప్తున్నాడు అండి. నిజంగా చెప్తున్నాను, ఎవరైనా నా సొంత శక్తి సొంత బలం నా అంతట నేను చేయగలను అంటే దేవుడు అంటే ఆయనన్నా సరే అనుభవించి చూడు, చేసి చూడు, దెబ్బ పడుతుంది అప్పుడు నోరు మూసుకుని వస్తావు. పేతురు అలాగే వచ్చాడు. దేవుని అక్కడ మనం చూస్తాం, హీ ట్రైడ్ హిస్ అబిలిటీస్. ఏదైనా సరే నేను 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 దోణిలోనే దిగుతావా అంటే మిగిలిన నేను కాదు బాబు, నువ్వు వెళ్తావా వెళ్ళు, నువ్వు చస్తే మునిత కాలంతో చూస్తాను. కానీ సిమోను నేను వస్తాను, నేను నడుస్తాను, నేను చేస్తాను, నాకు కావాలి, నేను ముందుండాను, నాకు తెలుసు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ చూస్తాం పారిపోయాడు. అంతసేపు ఉన్న వ్యక్తి ఇంక ఎప్పుడైతే తప్పు చేశాడో యేసు ప్రభు చూశాడంట, జాలితో చూశాడంట. చూసావా పేతురు, నేను ముందే చెప్పానా? దాని నిమిత్తమై పేతురు ఎంత వేదనతో బాధతో కుమిలిపోయి వెళ్ళిపోయాడంట. ఇంకా అక్కడ లే, అక్కడ కనబడలే. సిలువ వేయబడినప్పుడు లేడు, అక్కడ అక్కడ లేడు, పోయాడు. ఇంకా నాకు చేత కాదు, నాకు కుదరదు, నేను అంతే, నేను వేస్ట్, ఇంకా నాకు కుదరదు. అంత మొండి వ్యక్తే ఇంకా నాకు కుదరదు అనే పరిస్థితికి వచ్చాడు. కానీ యేసుప్రభు పునరుద్ధరణడు అయిన తర్వాత దూతలతో ఐ థింక్ హీ పుట్ ఇట్ స్పెషల్గా చెప్పాడు అనుకుంటా. ఏమని చెప్తాడు తెలుసా? శిష్యులతో చెప్పు, శిష్యులతో చెప్పిన తర్వాత పేతురుతో చెప్పు, నేను వచ్చి ఆయన కలుస్తానని చెప్పి. చూద్దామండి ఆ వాక్యం. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు, ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనేను. దాన్ని చూస్తామండి, యేసుప్రభు ఎంత ప్రేమలేని దేవుడు. ఒకరి చేత కాదు నాకు కుదరదు అంటే దేవుడు అంటాడు, నేను నిన్ను చూడాలి, నేను నీతో మాట్లాడాలి. నువ్వు చేత కాదని ఒప్పుకున్న వ్యక్తివి కదా, నేను నిన్ను చూడాలి. ఈరోజు ఇక్కడ ఎవరైతే నాకు కుదరతలేదు, నేను ఓటంలో ఉన్నాను, నా ఫెయిల్యూర్లో ఉన్నాను, విఫలమైపోయాను, చేతకాని పరిస్థితుల్లో ఉన్నాను అంటే దేవుడు అంటాడు, నేను నిన్ను చూడాలి, నిన్ను చూడాలి. నేను చూడాలి అంటే మాత్రమే కాదు, కానీ నువ్వు నా దగ్గరికి వస్తున్నావా అనేది ముఖ్యం. ఇక్కడ యేసుప్రభు నేను నిన్ను చూడాలి, నేను పేతురుని చూడాలన్నదప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ముందుగా అక్కడ రా, నీ ముందుగా నేను ఉంటాను, నువ్వు అక్కడికి రా. అంటే నీ ముందుగా నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను, నువ్వు వస్తావేమో అని. తప్పిపోయిన కుమారుడి దగ్గర కూడా అదే చూస్తాం. తండ్రి దగ్గర తిరిగి వచ్చినప్పుడు ఇంకా దూరంగా ఉన్నదప్పుడే తండ్రి చూస్తాడంట, తండ్రి పరిగెత్తాడంట. కుమారుడు పరిగెత్తినట్టుగా అక్కడ లేదు, తండ్రి పరిగెత్తి కౌగిలించున్నాడంట. ఈరోజు మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే, మనం ఎంతగా తెలిసి తెలిసి పాపం చేసిన పరిస్థితులు ఉన్నా సరే, నమ్మదగిన దేవుని దగ్గరకు వస్తే ఎటువంటి పాపమునన్నా, ఎటువంటి పరిస్థితినన్నా, ఎటువంటి జీవితంనన్నా సంపూర్ణంగా నూతన పరచి నూతన జీవిగా, నూతన సృష్టిగా, నూతన వ్యక్తిగా మార్చగలిగిన దేవుడు ఉన్నాడు అండి. ఈరోజు దేవుడు ఒకటే ప్రకటించబోతున్నాడు, టెల్ ఐ విల్ మేక్ దిస్ డే ఏ డే ఆఫ్ రెస్టరేషన్. నూతన పరుస్తాను, నూతన పరుస్తాను, సమస్తం పోగొట్టుకున్న సమస్తం మరలా తిరిగి అనుగురిస్తాను. నీ పరిశుద్ధత పోయిందనుకుంటావా? నేను మొత్తం నూతన వ్యక్తిగా మారుస్తాను. నీ జీవితం నాశనం అయిపోయింది అనుకుంటావా? మరలా మొత్తం నిన్ను నిలబెడతాను. డబ్బులు లేవు, అప్పులు అయిపోయాను, జీవితమే పోయింది, రోడ్లు పాడవుతున్నా అనుకుంటావా? నీకు కావాల్సిన సమస్తం నేను అనుగ్రహిస్తాను. సమాధానం లేకుండా ఉన్నావా? సమాధాన అధిపతి నేనే, నేను నీకు సమాధానాన్ని ఇస్తానని దేవుడు చెప్తున్నాడు అండి. ద వర్డ్ రెస్టోరేషన్,
రిస్టోరేషన్ అన్న మాటలో రిస్టోర్ ఉంటుంది, కానీ అదే సమయంలో రిస్టోరేషన్లో ఇంకో మాట ఉంటుంది, ఏంటి తెలుసా? రెస్ట్, విశ్రాంతి ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను నూతన పరుస్తాను, నిన్ను రిస్టోర్ చేస్తాను, నిన్ను నూతన వ్యక్తిగా మారుస్తాను, నువ్వు పోగొట్టుకుని అన్నీ నీకు తిరిగి అనుగ్రహిస్తాను అన్నదప్పుడు దేవుడు అంటాడు ఏంటి తెలుసా? నీకు కావాల్సిన సమాధానాన్ని ఇస్తాను, నీకు కావాల్సిన రెస్ట్. ఈరోజు మనుషుడికి రెస్ట్ లేదండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే చాలామంది చేతులు ఇస్తారు. రెస్ట్ లేని వారు ఎంతమంది? ఇందుకు టెన్షన్ 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 టెన్షన్, దిగులు, చింత, బాధ, వేదన. ఎంతోమంది నిద్రపోటరో, నిద్ర పట్టదో, ఎందుకంటే చింత. అప్పుడు రేపు మార్నింగ్ వస్తాడు, ఏం చేయాలి? ఇంటి రెంట్ కట్టాలి, ఏం చేయాలి? ఉద్యోగంలో జీతం ఇవ్వనంటున్నాడు, ఏం చేయాలి? ఇంత కష్టపడి కష్టపడి పని చేశాను, డబ్బులు రావట్లేదు, ఏం చేయాలి? వీడు మోసం చేశాడు, ఏం చేయాలి? ఈ అమ్మాయి విడిచిపెట్టింది, ఏం చేయాలి? ఏదో ఒక టెన్షన్, దుఃఖంలో, వేదనలో పోరాడుతూనే ఉంటున్నాం. కానీ దేవుడు అంటాడు, నేను నిన్ను రెస్టోర్ చేస్తున్నానంటే నీకు రెస్ట్ ఇస్తాను. అందుకని అంటాడు, నా శత్రువుల ముందు నాకేం చేస్తాడంట? భోజనాన్ని సిద్ధపరుస్తాడంట. మన దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు అండి. కానీ ఈరోజు దేవుడు బలవంతుడు అని అందరు నమ్ముతారు, దేవునికి సమస్తం సాధ్యమని అందరు నమ్ముతాం. కానీ దేవుడు నా జీవితంలో నూతన కార్యం జరిగిస్తాడంటే ఎంతమంది నమ్ముతున్నాం? అదే అన్నాను ప్రారంభంలో. దేవుడు అంటాడు, నీకు విశ్వాసం ఉంటే నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. దేవుడు అంటాడు, నీకు విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం ఉంటే నీ జీవితంలో ఘనమైన కార్యాలను నేను జరిగిస్తాను అంటున్నాడు. కానీ విశ్వాసం ఉందా? విశ్వాసం ఉందా? విశ్వాసం లేకపోతే దేవుని మెప్పించలేమండి. విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు పేతును దర్శించి తనను బలపరిచి తనను ఆదరించి తన ఆత్మ దిగి వచ్చిన రోజున, నేను అనుకుంటా హీ వాజ్ ద ఫాలన్, ద మోస్ట్ లవ్డ్, ఆయన ప్రేమించి ఆయన ద్వారా ప్రేమించబడిన వ్యక్తి ఎవరు? జాన్, యోహాన్. యేసు ప్రభు మరణించేటప్పుడు కూడా దగ్గర ఉన్నాడు. నాకు ఆశ్చర్యమైంది, ఇందుకు దేవా, యోహాన్ నీ దగ్గరే ఉన్నాడు కదా, చంపేస్తారన్న పరిస్థితి వచ్చినా కూడా నిలబడి ఉండేవాడు కదా, నీ తల్లిని కూడా తన చేతిలో పెట్టావు కదా, ఎందుకు పేతురుని నాయకుడిగా నిలబెట్టావు అక్కడ? దేవుడు అంటాడు ఏంటి తెలుసా, హీ హ్యాడ్ ద ఫెయిత్, అంటే ఆశ ఉండింది, ఆశ ఉండింది, ఆశ ఉండింది. కాబట్టి తన విఫలమైపోయిన వాడైనా సరే తనను జయవంతుడిగా నిలబెట్టాడు. హీ వాజ్ ద ఫాలన్ వన్, బట్ గాడ్ సెడ్ ఐ మేడ్ హిమ్ ద లీడర్, తనను నాయకుడిగా పెట్టాను, సంఘానికి రాయిగా పెట్టాను, నేను మూలరాయిగా పెట్టాను. ఈరోజు మీ జీవితం ఎట్లున్నా సరే, ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ ఫర్ గాడ్ టు వర్క్ అండ్ యాక్ట్. దేవుని వాక్యం బలమైందండి, దేవుని వాక్యం ఎంతో శక్తి కలిగిందండి, దేవుని వాక్యంలో ఘనమైన కార్యాలు జరుగుతుంది. దేవుడు అంటాడు, నీ జీవితంలో నేను నూతన కార్యాన్ని జరిగిస్తాను. మనం నమ్మాలి, నూతన కార్యం, నూతన కార్యం, నూతన కార్యం. ఈరోజు ప్రార్థనలు మీరు అడగాలి, దేవా నా జీవితంలో నూతన కార్యం జరిగిస్తున్నావు, నేను నమ్ముతున్నాను, నేను నడుస్తాను, నేను నడుస్తాను. యెషయా 43:19 అధ్యాయం ఒకసారి చదువుదామా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. దేవుడు అన్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ జరిగిస్తున్నాను, ఇప్పుడే జరిగిస్తున్నాను. ప్రారంభం నుంచి అదే దేవుడు చెప్తున్నాడు, నేను ఇప్పుడే చేస్తానంటే, ఈ రోజే చేస్తానంటే, మీరు ఇంకా మామూలుగా చేస్తాడంటలే అంటే దేవుడు అన్నాడు, దాని గురించి మీరు ఆలోచించరా? దాని గురించి ఆశ లేదా? దాని గురించి వాంఛ లేదా? డోంట్ యూ హ్యావ్ ద డిజైర్ ఫర్ ఇట్? ఎంతమందికి అంటే నిజంగా నా జీవితంలో దేవుడు ఒక నూతన కార్యం జరిగించాలని ఆశపడుతున్నారు? దేవుడు చూస్తున్నాడు అండి మీ హస్తాలని, దేవుడు చూస్తున్నాడు మీ హస్తాలని. ఈరోజు ఏ పాపినైనా ఆయన రక్తం కడుగుతే, యేసు రక్తం కడుగుతే, యువర్ న్యూ బీయింగ్, నీవి నూతన వ్యక్తివి, నీవు నూతన జీవివి. మీ జీవితం ఎటువంటి ఓటంలో ఉన్నదన్నా సరే, ఎటువంటి పోరాటంలో ఉన్నదన్నా సరే, ఎటువంటి ఎంతగా నాశనం అయిపోయిందన్నా సరే, దేవుడు అంటున్నాడు, ఐ విల్ మేక్ ఇట్ ఆల్ న్యూ, ఐ విల్ మేక్ ఇట్ ఆల్ న్యూ. నువ్వెంతనో ప్రయాసపడ్డావేమో, నువ్వెంతగానో ఆశపడ్డావేమో, నీ శక్తితో నువ్వెంతనో ప్రయత్నాలు చేసావేమో, ఇక్కడ గాడ్ ఇస్ సేయింగ్, నేను సమస్తం నూతన పరుస్తా, నేను సమస్తం నూతన పరుస్తా, నా కృప నీకు చాలు, నా కృప నీకు తోడుంటుంది అంటున్నాడు. దయచేసి ప్రతి ఒక్కరి తలలో ఉంచి, దేవా నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నానయ్యా, నన్ను పట్టుకోయ్యా, నన్ను లేవనెత్తయ్యా,
సామెతల్లో రాయబడి ఉంటుందండి, 24:16 రాయబడి ఉంటుందండి, నీతిమంతుడు 7 పడినను సరే మరలా లెగుస్తాడు, మరలా లెగుస్తాడు. నీవు ఎన్నిసార్లు పడ్డావు అనేది ముఖ్యం కాదు, కానీ నీవు లెగాలని దేవుడు ఆశపడుతున్నాడండి. రైజ్ టు యువర్ ఫీట్ అండ్ సే గాడ్ హియర్ ఐ యామ్, నేను ఉన్నానయ్యా, నన్ను చూడయ్యా, నన్ను పట్టుకోయ్యా, నాకు కావాల్సిన నీ కృపను అనుగ్రహించండి అయ్యా, నీ సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా, నీ శక్తిని దయచేయ్యా, నీ తోడు దయచేయ్యా, నీవు లేకపోతే నేను లేనయ్యా, నా చేయి పట్టుకోదేవా, బలహీనునయ్యా పట్టుకోయ్యా, చేతకాని వాడినేనయ్యా నన్ను పట్టుకోయ్యా, నా శక్తి ద్వారా కుదరలేదయ్యా నన్ను పట్టుకోయ్యా, నాకు కుదరలేదయ్యా నన్ను పట్టుకోయ్యా, నన్ను పట్టుకోదేవా, నన్ను పట్టుకోయ్యా. అడుగుదామండి దేవుణ్ణి, సోలిపోకండి, సోలిపోకండి. జీవితం అయిపోలేదు ఇంతటితో, జీవితం అయిపోలేదు ఇంతటితో, అయిపోయలేదు మీ జీవితం, ఇంకా చాలా ఉంది. ఓ యవనుడా, యవనస్త్రాలా, మీ జీవితంలో చేయవలసింది చాలా ఉంది, మీ జీవితంలో సాధించవలసింది చాలా ఉంది, మీ జీవితంలో ముందుకెళ్ళవలసిన మార్గం ఎంతో ఉంది. పడిపోయారని జారిపోకండి, పడిపోరాడా అయిపోకండి, పడిపోరబడిన మొన్నే ముందుకెళ్ళకండి. సమస్తం నూతన పరిచే దేవుడు, సమస్తం బలపరిచే దేవుడు, సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు మన తోడు ఉంటున్నాడండి. చెప్తాను దేవా, నీ చేతులకు సమర్పించుకుంటున్నాను అయ్యా, నీ ఇష్టమయ్యా, నీ ఇష్టం దేవా, నువ్వు ఏమైనా చేసుకోయ్యా. పరిశుద్ధాత్మ దేవా, నాలో నీ క్రియ నీ కార్యాన్ని జరిగించయ్యా. ఆత్మస్వరూపి, నన్ను ముట్టి నన్ను దర్శించండి అయ్యా. విరిగి ఉన్నానయ్యా, ముఖలు ముఖలు ఉన్నానయ్యా, నన్ను చూడయ్యా. నా జీవితంలో నా కన్యతోడంతా పోగొట్టుకున్నానయ్యా, నన్ను చూడయ్యా. నా జీవితంలో అన్ని చేసి వ్యర్థుండైపోయానయ్యా, ఎరిగి 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 పాపం చేసి జీవితంలో ఇంకా భ్రష్టుండైపోయానయ్యా, హృదయం బండమార్పిన పరిస్థితుల్లో ఉన్నాయా, ఇక నాకు నిరీక్షణ లేదే అనే పరిస్థితుల్లో ఉన్నానయ్యా. చెప్తామండి దేవునికి, తెలిసి తెలిసి అప్పుల సమస్యలు ఎదుర్కొన్నానయ్యా, తెలిసి తెలిసి మనుషుల్ని నమ్మి నిన్ను నమ్ముకున్న నిదరుచు దూరం అయిపోయానయ్యా. జాలి కలిగిన దేవా, నన్ను హత్తుకోయ్యా, ప్రేమించేదేవా నన్ను పట్టుకోయ్యా, నన్ను విలువైన పాత్రగా మార్చేయ్యా, నీకు ఇష్టడిగా నన్ను చేయ్యా దేవా. నీ ఆత్మ నా మీద బలముగా దిగి రావాలయ్యా, పరిశుద్ధాత్మ దేవా నన్ను బలముతో నింపయ్యా. నీ సహాయం లేకపోతే నేను చేయలేను, నీవు మాటిస్తే ఎంత నమ్మదగిన దేవుడు అయ్యా. నీ వాకు నా జీవితంలో ఈరోజు సెలవిచ్చావని నేను నమ్ముతున్నానయ్యా, నా విశ్వాసాన్ని బలపరిచయ్యా. నువ్వు నూతన కార్యాన్ని జరిగిస్తున్నావని నమ్ముతున్నానయ్యా. రిస్టోర్ మీ లార్డ్, అపవాది నా దగ్గర నుంచి దోచుకున్న కార్యాలన్నీ దానికి నా అధికంగా నాకు పోయా. నా జీవితాన్ని ఎంతగానో పాడు చేసిన అపవాది కార్యాలకి చాలయ్యా, వాటిని లయపరచండి అయ్యా, వాటిని అంతం చేయ్యా. పరిశుద్ధాత్మ దేవాన్ని అభిషేకం ద్వారా ప్రతి బంధకం తెప్పబడుతుంది కదయ్యా. ఇక్కడ ఎవరెవరైతే మొర పెడుతున్నారో ఇప్పుడే నీ అభిషేకం ద్వారా ప్రతి బంధకం నజరేడనే సున్నాములు తెప్పమని ఆజ్ఞాపిస్తున్నాను. ఎవ్రీ బాండేజ్ షల్ బ్రేక్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. I command every evil to leave everybody from the clutches. Var bandhakalu ippude tempavadali. Yesu bettalaga, Yesu sottuga, Yesu sakshiluga nilabadali. Deva ikkadunna prathi okkarlo nee karyam nee kriya jaragalayya. Prathi roju mammalu mem takkuga enchukogaddayya. Prathi roju mem aasrinchabadina varmani enchukovalayya. ప్రతిరోజు మా దేవుడు తన కార్యాన్ని నా జీవితంలో జరిగిస్తాడని నమ్మాలయ్యా. గతంలో ఎంత కీడున్నా, ఎంత నష్టం ఉన్నా, ఎంత తెగులున్నా, ఎంత పోగొట్టుకున్నా దేవుడు నాలో పనిచేస్తున్నాడన్న విశ్వాసంతో ముందుకెళ్ళాలయ్యా. దే మైట్ నాట్ సీ లైట్ రైట్ నౌ లార్డ్, బట్ హెల్ప్ దెమ్ టు బిలీవ్. నీవు వాక్కు సెలవిస్తే వారి జీవితంలో వెలుగు ప్రకాశిస్తుందని, నీ వెలుగు వారి జీవితంలో ప్రకాశింపజేయమని వేడుకుంటున్నామయ్యా. అన్ని విషయంలో వారిని ఫలింపజేయమని వేడుకుంటున్నామయ్యా. అన్ని విషయంలో యోగ్యవంతులుగా నీ ద్వారా ఆశీర్వదించబడేవారుగా యాలో ఉన్న ప్రతి ఒక్కరిని తీర్చిదిద్ది, నీవే బలపరచి,
నీ నోటి నుండి వచ్చే వాక్కు వ్యర్థంగా పోకుండా తన కార్యాన్ని దాని కార్యాన్ని ముగిస్తానికి, నీవే నీ వాక్కు సెలవిచ్చిన వాక్కుని కార్యాన్ని జరిగిస్తానికి వీరికి కావలసిన విశ్వాసాన్ని అభివృద్ధిపరిచి, విశ్వాసాన్ని అనుగ్రహించి విశ్వాసపరులుగా నీకు ఇష్టలుగా జీవింపజేయమని నజరుడని యేసు నామములో అడిగి వచ్చినాం తండ్రి, ఆమేన్.